జల విజ్ఞానం వేద మంత్రములు నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ ఇంక్ మన వేదాలలో అన్నీ ఉన్నాయి సైన్స్ అంతా ఉందని చెప్పుకుంటూ ఉంటాం మరి జల విజ్ఞానం కూడా ఉందా దానికి సంబంధించిన మంత్రాలు ఏమిటి అసలు ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది మనం పోయినసారి దక్షిణాముఖ నంది బెంగళూరు దగ్గర ఆ వీడియో ప్రొడ్యూస్ చేశాము అందులో నంది నోట్లోంచి నీళ్లు కంటిన్యూస్గా వచ్చి శివలింగం మీద పడతాయి అది ఎలా సాధ్యము అని అనుకున్నాం ఈ దక్షిణాముఖ నంది నోట్లోంచి నీళ్లు ధారాపాతంగా శివలింగం మీద పడటము ఆ నీళ్లు మళ్ళీ కళ్యాణిఘట్టంలో చేరటము మళ్ళీ తిరిగి నందినోట్ నుంచి రావటము జరుగుతుంది దానికి నేను మన వేద పండితులు చక్కగా ఈ గుడి కట్టించారు అంటే మన వేదశాస్త్రాల్లో మంచిగా జల విజ్ఞానం ఉంది అని చెప్పాను దానికి కొంతమంది జిజ్ఞాసులు కొద్దిగా మంత్రాలు వివరాలు చెప్పండి అసలు ఎలా కనుక్కున్నారో తెలుస్తుంది మనకి అని అడిగారు అందుకోసం ఈ ప్రయత్నం అనమాట ఈ వీడియో ఒకసారి చూడండి 那妈呀呀呀啦 ఇప్పుడు జల విజ్ఞానము వేద మంత్రాలు ఏంటో చెప్పుకుందాం చెప్పుకునే ముందర అసలు సైన్స్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సైంటిస్ట్ ఎట్లా అర్థం చేసుకుంటారు ఒక డెఫినేషన్ ఇచ్చినప్పుడు ఆ డెఫినేషన్ ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి తద్వారా ఎట్లా ఫలితాలు పొందాలి అని మనం తెలుసుకోవాలి ఈ నాస్తికులకి హ్యూమనిస్టులకి అసలు సైన్స్ రాదు అని పూర్తిగా బోధపడుతుంది అప్పుడు ఇప్పుడు వాళ్ళకి అర్థమయ్యే విధంగా టెన్త్ క్లాస్ సైన్సే తీసుకొని చెప్తానండి అప్పుడు వాళ్ళకి పూర్తిగా అవుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది నాసా వాళ్ళ వెబ్సైట్లోంచి ఇది హై స్కూల్ పిల్లల కోసం వాళ్ళు తయారు చేసింది దాంట్లో న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అని ఇచ్చారు కింద బ్లూ కలర్లో ఫస్ట్ లా రెడ్ కలర్లో సెకండ్ లా థర్డ్ కలర్లో అంటే నల్ల దానిలో నల్ల కలర్ నల్ల రంగులో న్యూటన్స్ థర్డ్ ఆఫ్ మోషన్ ఇచ్చారు ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఇక్కడ ఈ లాని మనము అలానే అర్థం చేసుకుందాం ఇది న్యూటన్ ఇచ్చాడు యాక్షన్ రియాక్షన్ అన్నాడు అసలు యాక్షన్ అంటే ఏంటి రియాక్షన్ అంటే ఏంటి మనం తెలుసుకుందాము ఆ పైన సైంటిస్టులు ఎట్లా దాన్ని ఇంటర్ప్రెట్ చేశారు అనేది మనకి తెలుసు అర్థమవుతుంది సో ఫస్ట్ మనము ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి మాట్లాడదాం ఎందుకంటే ఇది ఇంగ్లీషులో రాశారు కాబట్టి సో ఆ విధంగా మనం ట్రై చేద్దాం ఓకేనా ఓకే ఇక్కడ యాక్షన్ అంటే నౌన్ అన్నాడు నౌన్ అంటే ఇప్పుడు ద ఫ్యాక్ట్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ టిపికలీ టు అచీవ్ ఎన్ ఎయిమ్ ఇది ఈ యాక్షన్ యొక్క అర్థం అనమాట నౌన్ అంటే నామవాచకం మనకి తెలుసు సో దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఇక్కడ ఎక్కడ ఇక్కడ ఇచ్చిన యాక్టివిటీ మూమెంటు వర్క్ ఆపరేషను తర్వాత ఎఫెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ వర్కింగ్ పవరు ఫైటింగ్ బ్యాటలు కాన్ఫ్లిక్టు కాంబ్యాక్టు వార్ఫేరు ఎంగేజ్మెంటు క్లాష్ ఎన్కౌంటరు స్కిర్మిష్ ఇట్లాంటి పదాలన్నీ వాడాడు సో కానీ ఇంకేం పదాలు వాడలేదు గమ్మత్ గమనించండి ఇక్కడ ఫోర్స్ అనే పదం మీకు కనిపించదు ఎక్కడా కూడా అవునా ఇది డిక్షనరీ మీనింగ్ సో ఇప్పుడు నాసా వాళ్ళు నాసా వాళ్ళ ఆథర్ ఎవరైతే అక్కడ రాశారో ఆయన ఏమంటున్నారో తెలుసుకుందాం ద థర్డ్ లా స్టేట్స్ దట్ ఫర్ ఎవ్రీ యాక్షన్ అని చెప్పి బ్రాకెట్లో ఫోర్స్ అని రాశాడు ఆయన ఇన్ నేచర్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ సో ద థర్డ్ లా స్టేట్స్ దట్ ఫర్ ఎవ్రీ యాక్షన్ ఇన్ నేచర్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఇక్కడ యాక్షన్కి ఫోర్స్ అని అర్థం చెప్పాడు ఆయన చెప్పి ఇన్ అదర్ వర్డ్స్ ఇఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఏ ఎగ్జిట్స్ ఎ ఫోర్స్ ఆన్ ఆబ్జెక్ట్ బి దెన్ ఆబ్జెక్ట్ బీ ఆల్సో ఎగ్జిస్ట్స్ అన్ ఈక్వల్ ఫోర్స్ ఆన్ ఆబ్జెక్ట్ ఏ అంటే ఈ రియాక్షన్ అంటే కూడా ఫోర్స్ అని చెప్తున్నాడు ఆయన అంటే ఇప్పుడు న్యూటన్ చెప్పినప్పుడు ఆ స్టేట్మెంట్లో ఎక్కడా కూడా ఫోర్స్ అనలేదు యాక్షన్ అండ్ రియాక్షన్ అన్నాడు మరి ఈయన దాన్ని ఫోర్స్ కింద ఎందుకు తీసుకున్నాడు డిక్షనరీ మీనింగ్ కూడా కాదు మరి ఎందుకు ఫోర్స్ అని తీసుకున్నాడు ఈ విషయం మనం కనిపెట్టాలి ఎందుకంటే ఈ నాస్తికులకి హ్యూమనిస్టులకి వేదమంత్ర చదివినప్పుడు దాని అర్థం ఇదెందుకు నువ్వు అర్థం ఎక్కడి నుంచి తీసుకున్నావు ఎవరి ట్రాన్స్లేషన్ తీసుకున్నావు ఈ సోదంతా చెప్తారు వాళ్ళకి అసలు లాంగ్వేజ్ తెలియదు లాంగ్వేజ్ పట్టు లేదు వాళ్ళకి లేనప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడతారు అసలు సరే ఇప్పుడు మనము ఈ విషయం కూలంకషంగా కనిపెడదాం న్యూటన్స్ థర్డ్ లా గురించి ఎందుకు అట్లా సైంటిస్ట్ అన్నారు ఇందాక మనం వెళ్ళిన నాసా వెబ్సైట్కి మళ్ళీ వచ్చాం మనము ఇక్కడ ఫస్ట్ లా సెకండ్లో చదువుదాం ఎవ్రీ ఆబ్జెక్ట్ పర్సెస్ ఇన్ ఇట్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్ ఇన్ ఎ స్ట్రీట్ లైన్ అన్లెస్ ఇట్ ఈస్ కంపెల్డ్ టు చేంజ్ ద స్టేట్ బై ఫోర్సెస్ ఇంప్రెస్డ్ ఆన్ ఇట్ సరే ఫోర్సెస్ అనే పదం ఇక్కడ వచ్చింది రెండో ఏంటంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ద చేంజ్ ఇన్ మూమెంటమ్ ఫర్ చేంజ్ ఇన్ టైం ఫర్ ఎ కాన్స్టెంట్ మాస్ ఫోర్స్ ఈక్వల్స్ మాస్ టైమ్ యాక్సలరేషన్ ఇది ఫోర్స్ అంటే ఫస్ట్ సెకండ్ లా ఫోర్సెస్ గురించి చెప్పి అప్పుడు థర్డ్లో ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ యాక్షను రియాక్షన్ అని మాట్లాడారు ఇప్పుడు ఫస్ట్ రెండు లాస్ ఫోర్సెస్ గురించి మాట్లాడినాయి కాబట్టి థర్డ్ లా కూడా ఫోర్స్ గురించి మాట్లాడి ఉండుండాలి అన్నది సారాంశం అనమాట సో అందుకోసము న్యూటన్స్ లాస్ తీసుకునేటప్పుడు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ తీసుకున్నప్పుడు థర్డ్ లాలో యాక్షన్ రియాక్షన్కి మనం ఫోర్స్ అని చెప్పుకుంటాం ఇలా కాంటెక్స్ట్ని బట్టి మనం చెప్పుకోవాలి తప్పితే డిక్షనరీ మీనింగ్గా చెప్పుకునేది ఇంకా నాసా వాళ్ళు ఏమంటారో మనం ఇప్పుడు ఇంకో కొన్ని స్లైడ్స్లో చూద్దాం ఇప్పుడు ఈ నాసా వాళ్ళు న్యూటన్స్ థర్డ్ లా గురించి ఏం చెప్తున్నారంటే ఒకటేమో ఫస్ట్ టాప్ లెఫ్ట్లో ఉన్నది ఏరోడైనమిక్ లిఫ్ట్ అనమాట అసలు ఏరోడైనమిక్స్కి న్యూటన్స్ థర్డ్లో ఎట్లా అప్లై చేస్తాము అంటే విమానం ఎందుకు ఎగురుతోంది అనడానికి ఆ యొక్క డయాగ్రామ్ చూపించారు రైట్ సైడ్ స్పిన్నింగ్ బాల్ ఒక మనము క్రికెట్ ఆడేటప్పుడు బౌలింగ్ బాల్ వేసినప్పుడు అది షిఫ్ట్ అవుతుంది ఒక డైరెక్షన్లో ఎందుకు షిఫ్ట్ అవుతుంది అని దానికి సంబంధించిన విశేషాలు ఇవన్నీ బెర్నాలిస్ తీరంలో కూడా వస్తాయి బెర్నాలిస్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నప్పుడు కానీ ఇంకా ముఖ్యమైనది కింద ఉంది చూసారా అదేంటంటే ఇంజన్ పుష్డ్ ఫార్వర్డ్ రాకెట్ ఏమవుతుందంటే గాలి వెనక్కి నెట్టినప్పుడు కింద ఎల్లో ఏరోతో చెప్పింది ఫ్లో పుష్ట్ బ్యాక్ అది గ్యాసెస్ హాట్ గ్యాసెస్ బయటకు వచ్చినప్పుడు రాకెట్ని ముందుకు పంపిస్తాయి అనమాట ఇది న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ ఆధారంగా చేసుకొని మేము రాకెట్ కన్స్ట్రక్ట్ చేసాము అని కూడా చెప్తున్నారు వాళ్ళు నా స వాళ్ళే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయం అయితే అయితే ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ లాలో ఈ మూడు విశేషాలు ఉన్నాయా న్యూటన్ చెప్పాడా న్యూటన్ ఎక్కడా కూడా ఈ మూడు విశేషాలు మాట్లాడలేదు మరి నాసా వాళ్ళు న్యూటన్స్ థర్డ్లో ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారు మనం చాలా తీవ్రంగా ప్రశ్నించాల్సిన విషయం ఇది ఇప్పుడు ఒక సైంటిస్ట్ న్యూటన్స్ లా చెప్పి ఊరుకోవాలి ఫర్ ఎవ్రీ యాక్షన్ దిస్ ఇన్ ఈక్వెల్ ఆపోజిట్ రియాక్షన్ కానీ దానికి సంబంధించి న్యూటన్స్ లా అప్లై టు ఏరోడైనమిక్స్ ఏరోడైనమిక్స్ మేము ఇట్లా అప్లై చేస్తున్నాము అని ఎందుకు చెప్తున్నారు వాళ్ళు అసలు ఆ థర్డ్ లాలో న్యూటనే చెప్పలేదే ఇవన్నీ ఇట్లా అప్లై చేయొచ్చని మరి వీళ్ళు ఎందుకు చెప్తున్నారు వీళ్ళు తప్పు చెప్తున్నారా కరెక్ట్ చెప్తున్నారా ఒకసారి ఆలోచిద్దాం విచారించండి మీరే ఈ తప్ప ఒప్పా ఇప్పుడు మనము ఈ హ్యూమనిస్టులని అడగాలి ఏమనంటే అరే బాబు న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్లో ఫర్ ఎవ్రీ యాక్షన్ దిస్ అండ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంది మరి మరి ఈ డయాగ్రామ్లోనే న్యూటన్ చెప్పలేదు కదా మరి చెప్పనప్పుడు సైంటిస్టులు న్యూటన్స్ థర్డ్లో అప్లై టూ ఎర్ర డైనా ఎలా చెప్తున్నారు అసలు న్యూటన్ ఇది అప్లై చేయొచ్చు అని చెప్పలేదు కదా ఆ స్టేట్మెంట్లో ఎక్కడా ఏమీ ఫోర్స్ గురించి కూడా లేదు అయినా సరే వీళ్ళంతా అది ఫోర్సు అది యాక్షన్ ఇస్ ఫోర్సు రియాక్షన్ ఇస్ ఫోర్సు అది అప్లై చేసి మేము రాకెట్ కనిపెట్టాము రాకెట్ ముందుకు పంపించాము వెనక్కి పంపించాము విమానాన్ని ఎగిరిచ్చాము స్పిన్నింగ్ బాల్ ఇచ్చేసాం అది చేసాము నానా రభస్ చేస్తున్నాం కదా సైంటిస్టులు అంతా కలిసి అలాంటప్పుడు మీరు హ్యూమనిస్టులు బాబు న్యూటన్స్ థర్డ్ ఆఫ్ మోషన్ ఇది చెప్పాడు దీనిలో నాకు రాకని చెప్పట్లేదు కనిపించలేదు మన నువ్వు వెట చేస్తున్నావు అది నువ్వు అడిగేవా వాళ్ళని అడగలేదు పోనీ స్పిన్నింగ్ బాల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు క్రికెటర్స్కి నేర్పించేటప్పుడు బౌలింగ్ బాల్ ఎట్లా వేస్తే బాగుంటుంది అని నేర్పించినప్పుడు ఈ డైనమిక్స్ అన్నీ చెప్తాం మరి అప్పుడు అడిగావా చెప్పలేదు మరి విమానం ఎగురుతోంది విమానగరెత్తుంటే న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ గురించి మనం తెలుసుకున్నాం కదా ఆ దాన్ని అప్లై చేసామని సైంటిస్టులు చెప్తున్నప్పుడు మీరు వాళ్ళని ప్రశ్నించారా న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్లో విమానం గురించి ఎక్కడా ఇవ్వలేదు మీరు ఎలా అప్లై చేశారు అని అడిగేవా అడగలేదు నువ్వు ఎందుకు అడగవు ఎందుకంటే నువ్వు ఆనందం పొందుతున్నావు ఆల్రెడీ ఆనందంగా ఉన్నావు కాబట్టి నువ్వు అడగట్లేదు కానీ అదే వేద మంత్రంలో కనుక ఒక మంత్రం చెప్తే ఇందులో ఆ మీనింగ్ ఎక్కడుంది అని అడుగుతావు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇట్లానే న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ ఎట్లయితే ఎక్స్ప్లెయిన్ చేసామో అట్లానే అంతేకాకుండా ఇందులో ఇంకో కొన్ని విశేషాలు ఉన్నాయండయి దాని గురించి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఈ రాకెట్టు దాన్ని పైకి పంపిస్తాం న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ గురించి అని చెప్తున్నారు సైంటిస్టులు అంతా వెరీ గుడ్ అయితే ఇప్పుడు మనం హ్యూమనిస్టులని ఆ నాస్తికుని అడగాల్సిన ప్రశ్న ఏంటంటే న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ చెప్పిన వాడు న్యూటనా కాదా అవును మరి న్యూటన్ ఈ రాకెట్ ఎందుకు కనిపెట్టలేదు అలానే ఏరోప్లేన్ ఎందుకు కనిపెట్టలేదు అలానే స్పిన్నింగ్ బాస్ గురించి ఎందుకు కనిపెట్టలేదు అసలు న్యూటన్ ఇవన్నీ ఎందుకు కనిపెట్టలేదు ఆయన కనిపెట్టిన న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ గురించి ఆయన చెప్పాడు కానీ ఇవన్నీ ఆయన ఎందుకు కనిపెట్టలేదు మొట్టమొదటి ప్రశ్న ఇది అసలు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే ఈ నాస్తికులు హ్యూమనిస్టులు ఎస్పెషలీ బాబు గోగినేని గోల్ ఏం చేస్తారంటే వీళ్ళు వేద మంత్రాల్లో సైన్స్ అంతా ఉందని చెప్తారు కదా ఏది కాస్త వేద మంత్రాల్లో సైన్స్ కనిపెట్టమనండి అదేదో చేయొచ్చు కదా సైన్స్ అంతా కనిపెట్టిన తర్వాత వేద మంత్రాల్లో ఉందని ఎందుకు చెప్తారు అని అడుగుతారు ఇప్పుడు ప్రశ్న అదే అదేంటంటే న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ న్యూటన్ ఇచ్చిన తర్వాత ఆయన రాకెట్ ఎందుకు కనిపెట్టలేదు చెప్పండి ఆ తర్వాత నాలుగు వందల సంవత్సరాలు ఎందుకు పట్టింది రాకెట్ కనిపెట్టడానికి ఈ గోల ఏమిటి అసలు మీకేమైనా అర్థమవుతోందా బాబు సైన్స్ ఎలా డెవలప్ అవుతుందో కూడా మీకు తెలియదు అసలు ఒకరికి అవసరం ఉందా లేదా అది కూడా మీకు తెలియదు న్యూటన్కి అవసరం ఉంది ఏం అవసరం లేదో ఆయన డిసైడ్ చేసుకున్నాడు అందుకనే ఆయన కనిపెట్టాలా కనిపెట్టకూడతా ఏం చేయాలో ఆయన కనిపెట్టామని ఆయన కనిపెట్టాడు ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ ఆఫ్ మోషన్ ఇచ్చాడు కాబట్టి వెంటనే ఆయన రాకెట్ కనిపెట్టలేదు అని గోల్ చేయకండి బాబు నాయనలారా అర్థం చేసుకోండి సైన్స్ ఎలా డెవలప్ అవుతుంది అసలు మీకు సైన్స్ అంటే ఏంటో తెలియదు శాస్త్రాలు తెలియదు వేదాలు తెలియదు వేద మంత్రాలు తెలియదు కానీ గోళ మటుకు మైకులు పెట్టుకుని టీవీల్లో అరిచేస్తారు ఎందుకంటే మీకు అవకాశం ఉంది కాబట్టి అరవండి నాయన కానీ తెలుసుకోండి వేద మంత్రాల్లో ఉన్నవి సైన్సు బ్రహ్మాండమైన సైన్సు ఇప్పుడు మనం ఇంకో బ్రహ్మాండమైన విషయం మాట్లాడుకున్నాం న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ గురించి కొన్ని విశేషాలు ఏంటంటే మనం చూస్తేనే అర్థమైతే అనమాట ఇప్పుడు ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ సెవెన్లో వాన్ అన్న ఆయన ఏం చేసిండంటే ఒక మెషిన్ కనిపెట్టాడు పెట్టాడు దాంతో వ్యాక్యూమ్ చేయొచ్చు అంటే గాలి సక్ చేసేయచ్చు బయటికి ఆయన ఏం చేశాడంటే రెండు హెమిస్ఫియర్స్ అంటే రెండు అర్ధగోళాలు తీసుకొని వాటిని దగ్గర దగ్గర పెట్టి వాటిలో గాలి తీసేశాడు పూర్తిగా తీసేసి ఏం చేశాడంటే ఇటు ఎనిమిది గుర్రాలు అటు ఎనిమిది గుర్రాలు పెట్టి లాగాడు లాగినా రెండు సెపరేట్ కాలేదు ఎందుకంటే అది వ్యాక్యూమ్ సీల్ అయింది కాబట్టి అయితే ఇందులో విశేషం ఏముంది అంటే ఇప్పుడు ఒకవేపు అంటే అటువైపు ఉన్న ఎనిమిది గుర్రాలను తీసేసి అక్కడ ఆ గొలుసులు తీసుకెళ్లి ఒక స్తంభాన్ని కట్టామనుకోండి అప్పుడు ఇక్కడ ఎనిమిది గుర్రాలు పెట్టి లాగితే సరిపోతుంది ఎందుకంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దిస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ యాక్షన్ కాబట్టి అటు ఆటోమేటిక్గా లాగబడతాయి కాబట్టి ఈయన అటు ఎనిమిది ఇటు ఎనిమిది పెట్టక్కర్లేదు అటువైపు గొలుసులు తీసుకెళ్లి స్తంభాన్ని కట్టేసేసి ఇక్కడ ఈ ఎనిమిది గుర్రాలు పెట్టి లాగేస్తే సరిపోతుంది కానీ ఆయన ఈ న్యూటన్స్ థర్డ్ ఆఫ్ మోషన్ అప్లై చేయకుండా ఇలా చేశాడు మరి ఇంత పెద్ద సైంటిస్ట్ కదా వ్యాక్యూమ్ పంప్ కనిపెట్టిన ఆయన ఇంత పెద్ద సైంటిస్టు అలా ఎందుకు చేయలేదు అన్న ప్రశ్న ఉదయిస్తుంది దీనికి నాస్తికులకి హ్యూమనిస్టులకి తెలియదులేండి అది దీనికి అసలు హిస్టరీ ఆఫ్ సైన్స్ తెలియదు సరే నేను చెప్పుకొస్తాను ఏంటంటే విశేషము ఇది పదహారు వందల యాభై ఏడులో జరిగింది కానీ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషను పదహారు వందల ఎనభై ఆరులో ఇచ్చాడు ఆయన అంటే ఈ ఆటోవాన్ కనిపెట్టిన తర్వాత ఆయన ఇచ్చాడు చూసారా అదే న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ తెలుసుంటే అది అప్లై చేసేవాడు కదా మరి అదండి సంగతి దీని అర్థం ఏంటంటే న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ అప్లై చేయకుండా ఆయన కనిపెట్టాడు ఆయన కనిపెట్టింది న్యూటన్ కనిపెట్టలేకపోయాడు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదన్నా ఒక స్టేట్మెంట్ ఒక సైంటిస్ట్ ఇస్తే దాన్ని ఎక్స్ప్లోర్ ఎలా చేయాలి దాన్ని ఎక్స్ప్లోర్ చేసే రకరకాల విషయాలు ఎలా కనిపెట్టాలి అని తెలుసుకోవాలి అంతేకాని ఆ సైంటిస్టు రాకెట్ గురించి చెప్పలేదు బెలూన్ గురించి చెప్పలేదు దాని గురించి చెప్పలేదు అని అనకుండా ఆయన ఇచ్చిన న్యూటన్స్ థర్డ్లా ఉపయోగించి రాకెట్ని రాకెట్కి ఎలా ఉపయోగించారో అలానే రాకెట్లో అనేక ప్రిన్సిపల్స్ అప్లై చేసి ఉంటారు అందులో న్యూటన్స్ థర్డ్లా ఒకటి అలానే ఒక వేద మంత్రం చూసినప్పుడు ఆ మంత్రం ఇచ్చే హింట్స్ తీసుకొని ద్వారా మనం ఒకటి ఒక సైన్స్ని అభివృద్ధి చేయాలి తద్వారా దాని ఒక టెక్నాలజీని అభివృద్ధి చేయాలి అందులో కావాల్సిన సఫీషియంట్ హింట్స్ ఉంటాయి మనం తీసుకోగలగాలి ఇప్పుడు తీసుకుందాం ఈ మంత్రము ఋగ్వేదము పదవ మండలము అరవై మూడవ సూక్తము తొమ్మిదవ మంత్రము ఇది స్వస్తి వాచనంలో చెప్పబడతాయి మంత్రాలు ఓ భరేష్ంద్రం సుహవం హవామహే అం హోముచం సుకృతం దైవ్యం జనం అగ్నిం మిత్రం వరుణం సాతయే భగం దావా పృథివీ మరుత స్వస్థయే ఈ మంత్రానికి మహర్షి దయానంద సరస్వతి గారి ఇచ్చిన అర్థం చూస్తాము భరేషు అంటే జీవన సంఘర్షణలందు సుహవం యోగ్యుడకు ఇంద్రం పవిత్ర పరమేశ్వరుని హవామహే పిలుతుము స్వస్థయే శుభము కొరకు అంతేకాకుండా అంహోముచం పాపమోచనుని సుకృతం పుణ్యమునర్చువాలిని పిలుతుము అంటే ఏంటంటే సమాజంలో పుణ్యమునర్చే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళని పిలవాలి మనం సాతయే అన్నాదుల ప్రాప్తి కొరకు ఎందుకంటే అన్నాదుల ప్రాప్తి కొరకు దైవ్యం అద్భుత ప్రతిభావంతుని జనం ఉత్పాదక శక్తి సంపన్నుని పిలుతుము ఇట్లే మిత్రం సర్వజ్ఞుని వరుణం జలవిజ్ఞానిని అగ్నిం అగ్రగామిని భగం ఐశ్వర్యవంతుని పృథివీ ఆకాశీయ పార్థివ మరుతహ ప్రాణవిద్యల నెరుగువాణిని హవామహే ఆహ్వానితుము అయితే ఇందులో వరుణం జలవిజ్ఞానిని అనున్నంత మాత్రాన మనకి వాటర్ని కింద నుంచి పైకి ఎలా పంపు చేస్తామండి దీంతో మనకేమర్థం అవుతుందంటే ఇందాక నేను న్యూటన్స్ థర్డ్లా చెప్పాను చూసారా అది ఎలా అప్లై చేస్తామో ఇక్కడ అలానే అప్లై చేయాలన్నమాట ఎలా అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఈ మంత్రానికి దేవత విశ్వదేవ అంటే ఏంటి అనేక రకమైన దేవతలు ఆ దేవతల పేర్లన్నీ వచ్చినాయి అన్నమాట అయితే దీనిలో ఇప్పుడు ఈ జలవిజ్ఞానిని అన్నవాడికి తర్వాత మరుతహ అన్న వాళ్ళకి ఏమిటి సంబంధము అది కనుక్కోవాలి మనం ప్రాణవిద్యలు నెరుగువాణిని విద్యలు అంటే ప్రాణాయామం ఎరుగువాణిని ప్రాణాయామం ఎలా చేస్తామండి మీకు తెలుసా ప్రాణాయామం ఎలా చేస్తామో ఊపిరి బయటికి పంపించటము లోపలికి తీసుకోవటం అనేది ఒక రకమైన పద్ధతిలో చేస్తామనమాట ఎలా అయితే ఒక గాలి తిత్తిని గాలి బయటికి ఊది మళ్ళీ లోపలికి పిలుస్తుంటాము సో ఈ ఇది పంపింగ్ సిస్టమ్ అన్నమాట ఈ పంపింగ్ సిస్టమ్ ద్వారా ఈ జల విజ్ఞాని అన్నవాడు నీటిని పైకి కిందకి పంపించవచ్చు అని మంత్రం ద్వారా ఆ మరుతహకి వరుణానికి లింకు పెట్టారు అన్నమాట అలానే పరమాత్ముడు ఏమన్నా అంటే ద్యావాథివీ ఆకాశీయ పార్థివ అంటే ఆకాశీయ అయినది ఏమిటి అంటే విద్యుత్ అలానే పార్థివ పార్థివ అంటే ఏంటి భూమి నుంచి చూసిన పదార్థాలు ఇలాంటి పదార్థాలతో మనము జలవిజ్ఞాని విద్యలు నెరుగువాణి సహాయంతో అంటే అటువంటి విద్యతో జలాన్ని పైకి కింగ్కి పంపించవచ్చు అలానే సర్వజ్ఞుని అన్నీ తెలిసిన వాడిని కూడా అక్కడ పెట్టుకోవాలి అని ఈ మంత్రం చెప్తోంది ఇలా తెలుసుకొని మనము ఈ మంత్రంలో ఇంకా ఏముందంటే దైవ్యం అంటే అద్భుత ప్రతిభావంతుని అంటే ప్రతిభావంతుడెవడు స్కిల్ఫుల్ పర్సన్ అనమాట అటువంటి వాడిని ఆ తర్వాత అగ్నిం అగ్రగామిని అంటే ఈ వీటిలో ప్రావీణ్యం కలవాడిని భగం ఐశ్వర్యవంతుని అంటే ఒక కంపెనీ పెట్టుకొని ఐశ్వర్యవంతుడు అవుతాడు ఒక మనిషి ఎలా అయితే దాని ద్వారా ప్రొడక్షన్ చేసి ఉత్పాదక శక్తి సంపన్నుని అంటే ప్రొడక్షన్ చేసేవాడు అటువంటి వాడి ద్వారా ఐశ్వర్యవంతు వాడిని ఇక్కడికి పిలవాలన్నమాట వాళ్ళు మనకి అనేకమైన ఐడియాలు ఇస్తారన్నమాట అలా ఒక జలవిజ్ఞాని మరుతహ ప్రాణవిద్యలు తెలిసిన వాడి ద్వారా ద్యావాపృథివి విద్యుత్తు ద్వారా భూమిలో ఉండే పదార్థాల ద్వారా అలానే స్కిల్ఫుల్ పర్సన్స్ ద్వారా అలానే ఉత్పాదక శక్తి సంపన్నుని వాళ్ళ ద్వారా అంటే ఒక ఇండస్ట్రియలిస్ట్ దగ్గర నుంచి ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి అంటే రకరకాల పర్సన్స్ని మనం ఎందుకు పిలుస్తున్నామంటే అంటే వాళ్ళందరూ కూడా ఈ విజ్ఞానికి ఉపయోగపడతారు అలా మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు అంటే వేద పండితులు ఒక విషయంలో బాగా జ్ఞానం ఉన్నవాడిని పిలిచేవాళ్ళు సో ఈ జల విజ్ఞానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మంత్రాన్ని పఠిస్తూ దాన్ని మననం చేయాలన్నమాట మననం తర్వాత ఆ వచ్చిన జ్ఞానంతో రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవాలి అదే ఈ మంత్రం యొక్క అర్థం అన్నమాట అలా జలవిజ్ఞాని ప్రాణాయామం ఎలా అయితే మనం గాలి బయటికి బలవంతంగా పంపించి మళ్ళీ అక్కడ ఆపి పూరకం చేస్తామో మళ్ళీ లోపలికి పీల్చి అలానే అక్కడ ఆపుతామో ఈ పద్ధతులన్నీ కూడా ఒక జలవిజ్ఞాని నేర్చుకోవాలి నేర్చుకొని ఆకాశీయ పదార్థాలు అంటే విద్యుత్తు భూమిలోంచి వచ్చిన పదార్థాలు అంటే ఇనుము రాగి వెండి బంగారం ఇటువంటి పదార్థాలతోనూ ఇది తయారు చేయాలి అని ఈ మంత్రం బోధిస్తోందనమాట కాబట్టి మనం ఏం చేయాలంటే మనకి పూర్వీకులు ఎలా చేశారు అన్న దాన్ని మనము తెలుసుకోవాలంటే కొన్ని మంత్రాలు తీసుకొని దాని ద్వారా దాన్ని బాగా ఆలోచించి దాని ముందు వెనక మంత్రాలు ఏమిటి అసలు ఏ సూక్తంలో ఉంది మంత్రము ఆ సూక్తము దేనికి ఇంపార్టెన్స్ ఇస్తోంది ఆ సూక్తానికి ఆ వేదంలో ఉన్న అర్థాలు ఏమిటి అలానే వేరే వేదంలో జలానికి ఎలా అర్థాలు చెప్పారు అని మనం తెలుసుకుంటే కనుక మంత్రాలు బాగా అర్థమవుతాయి అర్థమైనప్పుడు మనం దాన్ని ప్రొడక్షన్ రూపంలో పెట్టచ్చు ఇందాకెలా అయితే నేను చెప్పానో న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషను ఆయన ఇచ్చింది ఒక స్టేట్మెంట్ కానీ ఆ స్టేట్మెంట్ ఉపయోగించి మనవాళ్ళు అంటే మానవులు రాకెట్ని కనిపెట్టామని చెప్తున్నారు కాబట్టి న్యూటన్ ఎందుకు కనిపెట్టలేదు అలానే వేద మంత్రాలు చెప్పే పాపమో గుళ్ళలో ఉన్న పూజారులు కానీ వాళ్ళు కానీ దాన్ని అర్థం తెలుసుకుంటారు కానీ దాన్ని ఉపయోగించాల్సిన అవసరం వాళ్ళకి లేదనుకుంటారు కానీ దాన్ని మీరు నేర్చుకొని దాన్ని ఉపయోగించండి అంతేకాని వేదాన్ని వ్యతిరేకంగా మాట్లాడకండి అలానే జీవన సంఘర్షలందు జీవన సంఘర్షణ ఎందుకుంటాయి ఈ జీవన సంఘర్షణలు టూ డిఫరెంట్ విషయాల మధ్యలో ఉంటాయి అలానే జలవిజ్ఞానం ఏం తెలుసుకోవాలంటే జలానికి అలానే ప్రాణ విద్య మరుత అన్నప్పుడు వాయువుకి సో ఈ రెండింటి మధ్యలో సంఘర్షణ చేయాలన్నమాట సంఘర్షణ చేస్తే అప్పుడు ఈ నీరు అన్నది ప్రవహించడం మొదలు పెడుతుంది అలానే గాలికి విద్యుత్కి మధ్యలో సంఘర్షణ ఉండాలి అలానే విద్యుత్కి పదార్థాలకి మధ్యలో సంఘర్షణ ఉండాలి ఇలా ఈ సంఘర్షణ అన్న వర్డ్ని ప్రతిదానికి అప్లై చేసి చూడండి అప్పుడు మీకు ఎలా జలాన్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్ళచ్చో తెలుస్తుంది అలానే మనకి హవామహే పిలుతుము అన్నాము ఎందుకు పిలుస్తున్నాం వాడని మనకు తెలియని విషయాన్ని తెలుసుకుందుకు తర్వాత శుభము కొరకు ఇది ఫర్ బెటర్మెంట్ కోసం చేయాలి ఈ విషయాలన్నీ అని ఈ మంత్రం బోధిస్తోంది ఈ అద్భుత ప్రతిభావంతుడు ఎందుకు కావాలి స్కిల్ఫుల్ పర్సన్స్ ఎందుకు కావాలంటే కొన్ని కొన్ని వస్తువులు తయారు చేయడానికి మనకి స్కిల్ఫుల్ పర్సన్స్ అవసరం అవుతారు మనకి ఆ స్కిల్ఫుల్ పర్సన్స్ని వెతికి పట్టుకోవాలన్నమాట వాళ్ళు కొన్ని కొన్ని ఉపయోగకరమైన పదార్థాలు చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చూసిన దక్షిణాముఖ నంది విషయంలో చాలా విశేషాలు ఉన్నాయి నంబర్ వన్ ఏంటంటే ఆ నీరు నంది నోట్లోంచి వచ్చి నీరు ప్యూర్గా ఉంటాను అంటే ఒకవేళ ఏదన్నా వాటర్ పాండు నుంచి అంటే చెరువు నుంచి నీళ్లు వస్తున్నాయి అనుకోండి ఎక్కడో చోట అవి మురికి పడతాయి అన్నమాట కానీ అలా పట్టకుండా అలా కింద భూమిలోంచి అంటే ఆ కళ్యాణిఘట్టం నుంచి తీసుకునే నీళ్లు పైకి పంపు చేసేటప్పుడు దాన్ని ప్యూరిఫై చేసి కూడా పంపిస్తున్నాడు నంబర్ వన్ నంబర్ టూ ఆ విజ్ఞాని ఉపయోగించిన గొట్టాలు చాలా ప్యూరిఫైడ్గా ఉన్నాయి ఇన్ని వందల అయిన తర్వాత కూడా తుప్పు పట్టలేదు అంటే ఏమిటి ఆయన ఉపయోగించింది ఇనుము కాదు ఒకలాంటి మెటీరియల్ ఆ మెటీరియలు ఇప్పటిదాకా తుప్పు పట్టలేదు చూసారా మరి సో ప్యూరిఫైడ్ తుప్పు పట్టకుండా నీటిని పైకి ఆటోమేటిక్గా పంపు చేసిన విద్యని ఆ జల విజ్ఞాని కనుక్కున్నాడు అనమాట ఇలా ఈ మంత్రాల ద్వారా మనకు అనేక శాస్త్రాలు ఉన్నాయి తెలుసుకుందుకు ఎలా అయితే థర్డ్ ఆఫ్ మోషన్ పదహారు వందల ఎనభై ఆరులో కనిపెట్టినా కానీ రాకెట్ తయారు చేయడానికి మూడు నాలుగు వందల సంవత్సరాలు పట్టింది అలాగా మనకి ఒక మంత్రం చెప్పిన తర్వాత ఒక వ్యక్తి దాని గురించి ఆలోచించి ఆయన కొంత ప్రొడ్యూస్ చేస్తాడు ఆయన ప్రొడ్యూస్ చేసిన దాన్ని నెక్స్ట్ శిష్యుడు ముందుకు తీసుకెళ్ళి ఇంకా ముందుకు ప్రొడ్యూస్ చేస్తాడు ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు ప్రయత్నం చేస్తే అప్పుడు కొంత టెక్నాలజీ పెరుగుతుంది మన పూర్వీకులు బ్రహ్మాండమైన టెక్నాలజీ పెంచారు ఎలా అయితే న్యూటన్కి రాకెట్ తయారు చేయాల్సిన అవసరం లేదో లేకపోతే రాకెట్ వలయ పదార్థాలు అప్పట్లో లేవో అలానే వేదమంత్రాలు నేర్చుకున్న ప్రతి వ్యక్తి ఏదో ప్రొడక్షన్ చేసేయాలని అనుకోకండి బాబు వాళ్ళన్నీ మంచి కోసం చేశారు ఇదివరకు గుళ్ళు అలా చేసి పెట్టారంటే మాకు నీటి విద్య తెలుసు ప్రజలారా మీకు కావాలంటే మేము చేసి పెడతాము అని చెప్తున్నారు దాన్ని ఉపయోగించుకోవాలా వద్దాం అనేది మానవులు తెలుసుకోవాల్సిన విషయం అంతే కానీ అది వేద మంత్రంలో ఎక్కడుంది ఇది అంటే ఇలాంటి మంత్రాలు ఓ కోకొలలు ఉన్నాయి అలా చెప్పుకుంటూ పోయాననుకోండి నిడివి సరిపోదు ఇప్పుడు సత్య నరహరి మలిసెట్టి అన్న ఆయన ఈ క్వశ్చన్స్ పెట్టారు ఇది మన దక్షిణాముక నంది గురించి చెప్పినప్పుడు ఆ వీడియోలో ఆయన ఏమన్నారంటే వాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ కళ్యాణి తీర్థం ఇప్పుడు గెట్ ఆఫ్ కళ్యాణి తీర్థం అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారము దాదాపు ఒక థర్టీ టూ ఫీట్ ఉండొచ్చు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సో మొత్తానికి ఆ కింద నుంచి నంది దాకా రావడానికి ఒక యాభై అడుగులు ఉండొచ్చు అనమాట తర్వాత ఈజ్ దేర్ ఎనీ టైప్ ఫిజికల్ కనెక్షన్స్ బిట్వీన్ కళ్యాణి తీర్థం అండ్ లార్డ్ నంది ఇది మనం అక్కడికి వెళ్ళి ఏదన్నా ఒక ప్రయోగం చేస్తే కానీ మనకు ఆ విషయం తెలియదు తర్వాత ఫిజికల్ కనెక్షన్స్ ఇన్ సెన్స్ ట్రీ రూట్స్ ఆర్ పెక్యులర్ స్టోన్స్ దట్ హ్యావ్ మైన్యూట్ పోర్స్ అండి కానీ మనం ఒకటి గమనించాలి నంది నోట్లోంచి నీళ్ళు వచ్చేటప్పుడు అది అక్కడ అట్మాస్ఫిరిక్ ప్రెషర్తో ఉంటుంది కాబట్టి క్యాపులరీ రైజ్ నెక్స్ట్ మీరు అడిగిన దాని క్యాపులరీ రైజు ఈ పెక్యులర్ స్టోన్స్ కానీ మైన్యూట్ పోర్స్ ద్వారా కానీ సాధ్యం కాదు ఏదన్నా ఒక సిస్టమ్ పంప్ చేస్తే తప్పితే అట్లనే ఇఫ్ ద డెప్త్ ఆఫ్ ద కళ్యాణీ తీర్థం ఈజ్ మోర్ అండ్ మోర్ యాజ్ ఫార్ గ్రేటర్ దెన్ ద డయామీటర్ ఆఫ్ ద విడ్త్ ఆఫ్ ద ప్యాచర్ ఇవన్నీ కూడా సాధ్యమయ్యే విషయాలు కావు ఎందుకంటే దానికి మెకానిజం లేకుండా అవ్వదు ఎనర్జీ కెన్ ఈదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్ అనమాట ఇప్పుడు సత్యానరహరి గారు చెప్పిన విషయం మనం ఒకసారి పరిశీలిద్దాం ఆయన అనే క్యాప్లై రైజ్ ఇట్లుంటుందన్నమాట అంటే కళ్యాణి ట్యాంక్ కింతుంది ఏదైనా చెట్ల వేర్లు అవన్నీ సీ అనే కొట్టం అనుకుందాం అట్లా రైజ్ అవుతాయి అవును ఎప్పుడైతే అది నేరో అవుతుందో సి అన్న గొట్టము హైట్ పెరుగుతూ ఉంటుంది కానీ నందిమోహన్ దగ్గరికి అంటే డి అనే దగ్గరికి వచ్చేటప్పటికి నందిమోహన్ దగ్గరికి వచ్చేటప్పటికి నంది మూతి అట్మాస్ఫిర్క్తో ఓపెనింగ్ ఉంది కాబట్టి అలా రైజ్ అయ్యి ఇందులోకి రావాలి అంటే ఏదైనా సైఫన్ సిస్టమ్ ఉండాలి అంటే వ్యాక్యూమ్ చేసి ఉండి ఉండాలి అంటే ఏదో ఒక మెకానిజం అయితే ఉండాలి సో ఆ మెకానిజం ఏంటంటే మన పూర్వీకులు ఆ నందికి వెనక భాగంలో ఎక్కడో ఒక వ్యాక్యూమ్ క్రియేట్ చేసి నీళ్ళని సక్ చేయడం మొదలుపెట్టారు సో ఆ నీళ్లు కంటిన్యూస్గా ధారాపాతంగా రావడం మొదలుపెట్టాయి ఇది సాధ్యం మన ఇంట్లో ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు సో అది సాధ్యము కరెక్ట్ నరహరి గారు చెప్పినట్టుగా అలా క్యాప్లరీ రైస్ ద్వారా రావచ్చు కానీ మెకానిజం అయితే ఉండాలి మళ్ళీ ఉత్తిగానే రావు అనమాట కాబట్టి ఒక పెద్ద చెట్టు ఉందనుకోండి ఆ చెట్టు వంద అడుగులు ఉందనుకోండి ఆ వంద అడుగులు దాకా పైదాకా నీళ్లు క్యాప్లరీ రైస్ ద్వారా వెళ్తాయి కానీ మనం సగానికి చెట్టు కొట్టేసామనుకోండి అప్పుడు ఆ నీళ్ళు ఆ సగం దాకా వచ్చి ఆగిపోతే కానీ బయటకు వచ్చేసి పొరులు వొంగి పొరులుతు ఉండవనమాట ఎందుకంటే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ వచ్చేస్తుంది అక్కడ సో అందుకని మనము వ్యాక్యూమింగ్ చేస్తే అది పాసిబుల్ వాక్యూమ్ క్రియేట్ చేస్తే అది పాసిబుల్ అనమాట సో ఏదో ఒక మెకానిజం మన పూర్వీకులు చేశారు నేను ఇందాక చెప్పినట్టు ప్రాణాయామము అది గుర్తుపెట్టుకోండి ఆ మెకానిజం ద్వారా బ్రహ్మాండంగా తయారు చేశారు ఇంతటితో నేను ఇది ముగిస్తున్నాను ఓ